కుచ్చిళ్లతో యూనిఫామ్ పొట్టిలంగా నమూనా నిర్మాణం మునుపటి పాఠంలో కుచ్చిల యూనిఫామ్ పొట్టిలంగా నమూనా నిర్మాణం కొరకు కావలసిన ప్రామాణిక శరీర కొలతలు గుర్తించాం మరియు కొన్ని లెక్కలు వేశాం ఈ పాఠంలో డ్రాఫ్టింగ్కు సూచనలను అనుసరించి పొట్టిలంగా నమూనా ఎలా నిర్మించాలో మనం చూద్దాం ఈ తరగతి ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు కుచ్చిల యూనిఫామ్ పొట్టి లంగా తయారీకి కావలసిన వస్త్రాన్ని అంచనా వేయటం కుచ్చిల యూనిఫామ్ పొట్టి లంగా యొక్క నమూనాను నిర్మించడం కొలతల పట్టికను అనుసరించి లంగా పొడవును పదిహేడున్నర అంగుళాలు నడుము చుట్టుకొలత ఇరవై రెండు అంగుళాలు ఈ కొలతలతో యూనిఫామ్ లంగా తయారీకి అవసరమైన వస్త్రం పొడవును మనం లెక్కిద్దాం గత పాఠంలో లంగా మొత్తం పొడవు ఇరవై రెండు మనం లెక్కించాం కాబట్టి నిజానికి మనకు కావలసిన వస్త్రం మొత్తం లంగా పొడవుకి రెండింతలు వస్త్రం యొక్క వెడల్పు ముప్పై ఐదు అంగుళాలుగా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఇరవై రెండు అంగుళాలను రెండుతో గుణిస్తే నలభై నాలుగు అంగుళాలు సమానం అవుతుంది దీనిని మనం యాభై అంగుళాలుగా తీసుకుంటే అది ఇంచుమించు ఒకటిన్నర మీటర్ వస్తుంది కాబట్టి కావలసిన మొత్తం వస్త్రం యాభై అంగుళాలుగా లేకపోతే ఇంచుమించు ఒకటిన్నర మీటర్లు గత పాఠంలో పొట్టి లంగా తయారీకి కావలసిన అన్ని భాగాల కొరకు లెక్కలను మనం చేశాం మన లంగా పొడవు పదిహేడున్నర అంగుళాలు నడుము చుట్టుకొలత ఇరవై రెండు అంగుళాలు నడుము పట్టి మొత్తం పొడవు ఇరవై ఐదు అంగుళాలుగా దాని వెడల్పు నాలుగు అంగుళాలుగా మనం లెక్కించాం అంతేకాకుండా మనం లంగా మొత్తం వెడల్పు డెబ్బై రెండు అంగుళాలుగా వచ్చింది కానీ మనం రెండు పొరల వస్త్రంతో కత్తిరిస్తాం కాబట్టి డెబ్బై రెండును రెండుతో విభజించి దానికి ఒక అంగుళం పక్క కుచ్చు కొరకు కలపాలి అప్పుడు ముప్పై ఏడు అంగుళాలు వస్తుంది పదిహేడున్నర అంగుళాల లంగా పొడవుకు నడుము అతుకు కొరకు అర అంగుళం కుచ్చు కిన్న అంచు కొరకు నాలుగు అంగుళాల కుచ్చు మనం కలపాలి కాబట్టి లంగా పొడవు ఇరవై రెండు అంగుళాలు అవుతుంది బెల్ట్ లూప్ పొడవు మూడున్నర అంగుళాలు వెడల్పు ఒకటిన్నర అంగులాలు ఉంటుంది మనకు అటువంటి నాలుగు ముక్కలు కావాలి అడ్జస్టబుల్ హుక్ క్లోజర్ పొడవు మూడున్నర అంగులాలు వెడల్పు ఒక అంగుళం ఉంటుంది ప్రక్క ముక్కల పొడవు రెండు ఒకటి బై నాలుగు అంగులాలు వెడల్పు మూడు బై నాలుగు అంగులాలు ఉంటుంది మనకు అటువంటి ముక్కలు రెండు కావాలి పొట్టి లొంగ యొక్క నమూనా నిర్మాణానికి మనం ఈ కొలతలు అవసరం ముందుగా మనం లంగా ముక్కల కొరకు నమూనా ఎలా గీయాలో చూద్దాం అధార గీతను గీసి ఆ గీత పైభాగం వైపుగా ప్రారంభ బిందువుని సున్నాను గుర్తుపెట్టండి వస్త్రం మీద గీసేటప్పుడు ఈ గీత మడతను సూచిస్తుంది సున్నా బిందువు నుండి ఒక లంబుకోన గీతను అధార గీతకు గీయండి వస్త్రం మీద గీసేటప్పుడు ఇది నడుము గీత అవుతుంది సున్నా బిందువు నుండి అధార గీత వెంబడి కుచ్చుతో కలిపి లంగా పొడవు ఇరవై రెండు అంగుళాలు కొల్చి గుర్తుపెట్టండి ఇది బిందువు ఒకటి బిందువు ఒకటి నుండి ఒక లంబుకోన గీతను అధార గీతకు గీయండి మరలా బిందువు సున్నా నుండి మొదలుపెట్టి నడుము గీత వెంబడి కుచ్చుతో కలిపి నడుము వెడల్పు ముప్పై ఏడు అంగుళాలు కొల్చి గుర్తుపెట్టండి ఇది బిందువు రెండు బిందువు రెండు నుండి ఒక లంబుకోన గీతను నడుము గీతకు గీయండి ఇది ఆధార గీతకు సమాంతరంగా కూడా ఉంటుంది ఈ గీత మరియు బిందు ఒకటి నుండి వచ్చే గీత కలిస్తే చొట్టు ఈ గీత మరియు బిందు నుండి వచ్చే గీత కలిసే చోటు బిందువు మూడు తరువాత బిందు ఒకటి నుండి అధార గీత వెంబడి పైకి నాలుగు అంగుళాలు కొల్చి గుర్తుపెట్టండి ఇది బిందువు మరలా బిందువు మూడి నుండి పైకి నాలుగు అంగుళాలు కొల్చి గుర్తుపెట్టండి ఇది బిందువు ఐదు బిందువు నాలుగు మరియు బిందువు ఐదుల్ని ఒక నేరు గీతతో కలపండి ఈ గీత పొట్టి లంగా యొక్క మొత్తం పొడవు దీనికి పొడవు అని పేరు పెట్టండి సున్నా నుంచి రెండు ఒకటి నుంచి మూడు మరియు నాలుగు నుంచి ఐదు గీతలు ఒకే పొడవుతో సమాంతరంగా ఉంటాయి సున్నా నుంచి ఒకటి మరియు రెండు నుంచి మూడు గీతలు ఒకే పొడవుతో సమాంతరంగా ఉంటాయి లంగా భాగం వస్త్రాన్ని రెండు పొరలుగా చేసి కత్తిరించాలి దీనిని మనం నమూనా మీద టూ ఎక్స్ అని రాసి సూచిస్తాం మనం నడుము పట్టి కొరకు నమూనా ఎలా గీయాలో చూద్దాం పై పైవైపుకి పొడగించండి బిందువు సున్నా నుండి రెండు అంగుళాలు పైకి కొలిచి గుర్తుపెట్టండి ఇది బిందువు ఆరు బిందువు ఆరు నుండి అధార గీత వెంబడి ఐదు అంగుళాలు నడుము పట్టి వెడల్పును కొలిచి గుర్తుపెట్టండి ఇది బిందువు ఏడు బిందువు ఆరు మరియు బిందువు ఏడులను ఒకే నేరు గీతతో ఆధార గీతకు కలపండి బిందువు ఆరు నుండి మొదలుపెట్టి ఇరవై ఐదు అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి ఇది బిందువు ఎనిమిది మరలా బిందువు ఏడు నుండి ఇరవై ఐదు అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి ఇది బిందువు తొమ్మిది ఆరు నుంచి ఎనిమిది మరియు ఏడు నుంచి తొమ్మిది గీతలు ఒకే పడవతో సమాంతరంగా ఉంటాయి ఏడు నుంచి ఆరు మరియు తొమ్మిది నుంచి ఎనిమిది గీతలు ఒకే పడవతో సమాంతరంగా ఉంటాయి ఈ విధంగా మనం నడుము పట్టి యొక్క నమూనా నిర్మించాం ఇప్పుడు హుక్ క్లోజర్ కొరకు నమూనా ఎలా గీయాలో మనం చూద్దాం ఎనిమిది అంగుళాల పొడవు ఒక అంగుళం వెడల్పుతో ఉన్న దీర్ఘ చతురస్త్రాన్ని గీయండి మరలా ఐదు అంగుళాల పొడవు మూడు బై నాలుగు అంగుళాల వెడల్పుతో ఉన్న ఒక దీర్ఘ చతురస్త్రాన్ని గీయండి వస్త్రం మీద గీసేటప్పుడు మనకు ఇటువంటి రెండు ముక్కలు అవసరం ఇప్పుడు బెల్ట్ లూప్ కొరకు నమూనా ఎలా గీయాలో మనం చూద్దాం మూడున్నర అంగుళాల పొడవు ఒకటిన్నర అంగుళం వెడల్పుతో ఉన్న ఒక దీర్ఘ చతురస్రాన్ని గీయండి వస్త్రం మీద గీసేటప్పుడు మనం ఇటువంటి నాలుగు ముక్కలు కావాలి ఈ తరగతిలో మనం యూనిఫామ్ పొట్టి లంగా కొరకు నమూనా ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం మనం ముగించే ముందు యూనిఫామ్ పొట్టి లంగా కొరకు నమూనా నిర్మించడంలో ఉన్న ముఖ్య దశలను చూద్దాం దశ ఒకటి లంగా మొత్తం పొడవు నడుము మొత్తం వెడల్పు ఉపయోగించి పొట్టి లంగా కొరకు ఆధారత గీత మడతను గీయటం మరియు దీర్ఘ చతురస్రాన్ని నిర్మించడం దశ రెండు ఇరవై ఐదు ఇంటూ ఐదు దీర్ఘ చతురస్రాన్ని నడుము పట్టి కొరకు నిర్మించడం దశ మూడు ఎనిమిది బై ఒక అంగుళం దీర్ఘ చతురస్రాన్ని ఐదు బై ముప్ప అంగుళం దీర్ఘ చతురస్రాన్ని హుక్ క్లోజర్ తయారీకు నిర్మించడం దశ నాలుగు మూడున్నర ఇంటూ ఒకటిన్నర దీర్ఘ చతురస్రాన్ని బెల్ట్ లూప్ తయారీకి నిర్మించడం దీంతో మనం ఈ తరగతి ముగింపుకు వచ్చాం